ఇంకొకటి ఇంకోటి ఏం చెప్పొచ్చంటే చాలా కీలకమైన పాయింట్ అండి ఈయన ప్రభాస్ గారు అభిమానులని మహేష్ బాబు గారు అభిమానులని అడుగుతున్నారో కన్విన్స్ చేస్తున్నారో పబ్లిసిటీ చేస్తున్నారో ఇంకోటి ఇంకోటి ఈవిడే అంటే వీళ్ళ పార్టీ కథానాయకుడు ఏం చేసినాడండి నాన్నగారు చనిపోయారు 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 నాన్నగారు ఫ్లైట్ యాక్సిడెంట్లో ఓదార్పు యాత్ర బాబాయ్ గారు గొడ్డలపోటు 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 అదొక కుంభకోణ బాధయాత్ర దాని తర్వాత కోడికత్తి యాత్ర దీన్ని యాత్రలతో సానుభూతి యాత్రలతో గెలిచిన నీ నాయకుడు మా నాయకులు ఎవరన్నా కానీ జనాలని అట్రాక్ట్ చేస్తారు మాకు ఓట్లేండి అని అడుగుతారు అంతేకాని సానుభూతితో ఓట్లు వేయించుకోరు సానుభూతి అంటే పోనీ లేదో ఘటన జరిగింది సానుభూతి సానుభూతి తెప్పించుకునేలాగా చిన్న ఆయన గుడ్డలతో నరికిచ్చినారా తండ్రి విషయంలో ఏం జరిగింది అదే రకంగా కీలకంగా చూసేటట్లయితే ఈరోజు కోడి సీని కేసు ఏమైంది ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కదా సో వీటన్నిటినీ వీటన్నిటికీ సంబంధించిన ఘట్టం ఈరోజు జరిగిందండి ఈరోజు రోజమ్మగారు రోజమ్మ గారు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల దగ్గర అమ్ముడు పోతున్నారు లేకపోతే ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే ఏదో ఎంత ప్యాకేజ్ ఇచ్చారు ఈవిడ కూడా కొంత ప్యాకేజ్ ఇవ్వచ్చు కదా ఆయన ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో ఈమెకు తెలియదు ఏదో ఒక మాట అనే వస్తుంది మాటే కదా నోటి మాటే కదా ఎక్కడి నుంచి వచ్చిందో గతంలో అసెంబ్లీలో డిసిప్లైన్ ఇన్డిసిప్లైన్గా బిహేవ్ చేస్తే అసెంబ్లీ నుంచి గెంటారో ఈవిడ కూడానా నువ్వు కూడానా యూ టూనా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ నువ్వు కూడా నువ్వు కూడా మరి ఏం జరుగుతుంది ఈరోజు ఆవిడ మాట్లాడుతుంది ఈరోజు నువ్వు ప్రభా ప్రభాస్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నావు అంట అట్రాక్ట్ చేసి మాట్లాడి కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకున్నా తప్పలేదు మరీ గొడ్డల పోట్లు కోడి కత్తి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకా దారుణం సో వీటన్నిటిని పూర్తిగా ఖండిస్తున్నావు నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ గౌరవ రోజమ్మ గారికి తెలీదు లేదు అదే రకంగా పర్యావరణ శాఖలో ఆవిడ ఏం చేసింది ఒక మొక్క నాటిందా బీచ్లో తీసుకుంటా గజ్జల సౌండ్ చేసుకుంటా ఏదో రెండు మూడు ఫొటోస్ బయటకు వచ్చినాయి అంతే లేకపోతే అక్కడక్కడ డ్యాన్సింగ్ స్టార్ కాబట్టి డ్యాన్స్ వేసింది కానీ పర్యాటక శాఖలో ఒక మొక్క పెట్టలేదు ఒకటి స్టార్ట్ చేయలేదు ఒకటి కంప్లీట్ చేయలేదు ఒక శంకుస్థాపన చేయలేదు ఒక పునాదు లేదు హీహేవీ లేదు అయిపోయింది నాలుగేళ్ళు ఐదేళ్ళు దగ్గరకు వచ్చేసింది సో ఈ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే బాధండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి చంద్రబాబుని గెలిపిస్తారంటే పవన్ కళ్యాణ్ పక్కనుంటే గెలిచేస్తాడని నమ్మకం కాదు విడివిడిగా పోటీ చేయండి విడివిడిగా పోటీ చేయండి నన్ను ఒక్కటే సొన అరే నువ్వు సింహం కదమ్మా మీ నాయకుడు సింహం కదా కానీ మాకు అర్థం కానిది ఏ సింహం గ్రామ సింహమా అడవిలో సింహమా సింహాలు తరచుగా ఉండాల్సింది బోన్లో కదా మృగాల మధ్యలో జనాల మధ్యలో తిరుగుతారా మాకేం అర్థం కాని పరిస్థితి సో ఖచ్చితంగా ఈ రోజు మా మాటలను పూర్తిగా ఖండిస్తున్నామండి అదే రకంగా సింహాలు బోన్లో ఉండాలి అడవుల్లో ఉండాలి జనాల సంచారంలో ఉండకూడదని భావిస్తున్నాం అదే రకంగా అతను కలిసి వస్తాడా విడివిడిగా వస్తాడా ఎందుకలా మాటి మాటికి ఉలిక్కిబడి వెనక్కి తిరిగి చూసుకుంటారు ఆయన చెప్పారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని లేకపోతే పొత్తు పెట్టుకుంటున్నానని టీడీపీతో ఇంకా చెప్పలేదు ఆయన చెప్పకముందే మీరు దత్తపుత్రుడు ప్యాకేస్తారు ఇంకోటి ఇంకోటి అనేస్తున్నారు అంటే మీకు అన్నీ తెలుస్తుంది అనమాట మీరు వాళ్ళ ఇంట్లో గేట్ వాచ్మెన్ డ్యూటీ ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏమైనా కాపలా కాస్తున్నారా ఏం జరుగుతుంది అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇంట్లో మాకే తెలియట్లేదు ఇంకా అధినాయకుడు ఏం చేస్తాడు మరి మీకు తెలిసిపోతుందమ్మా